हाय वेलकम टू रिच टीवी तेलुगु रिच टीवी तेलुगु चैनल की स्वागत सुस्वागत ई चैनल नी मोदटिसारी चूस्तुन्नवारु दयचेसी सब्सक्राइब चेयंडी लाइक चेयंडी ई वीडियोल नी मी फ्रेंड्स की शेर चेसी वाळ्ळनी कूडा ऐश्वर्यवंतुल्नी चेयंडी ई वीडियोलु चूस्तुन्न प्रति ओक्करु गुरुवुल अनुग्रहंतो విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులగుదురుగాక తథాస్తు నన్ను నడిపిస్తున్న గురు పరంపరకు ఆ విశ్వశక్తికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సాష్టాంగ ప్రణామాలు ఫ్రెండ్స్ యద్భావం తద్భవతి మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా దక్కుతుంది మీ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది మీ విశ్వాసమే మీకు విజయాన్ని చేకూరుస్తుంది ఫ్రెండ్స్ మార్చి 11 నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు రామచంద్ర గోసల అనే నేను విశ్వం మాస్టర్ గా రూపాంతరం చెంది విశ్వం పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి శంకుస్థాపన జరిగింది ఈ శంకుస్థాపన నా కొత్త జీవితానికి నాంది మలుపు ఇక ముందు నా జీవితాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఇది మొదటి మెట్టు మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైంది నాకు సహకరించిన 25000 మంది రిచ్ టీవీ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరూ నా స్నేహితులు నా శ్రేయోభిలాషులు మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ ఫిబ్రవరి 19 2019న రిచ్ టీవీ తెలుగు ఛానల్ లో మొట్టమొదటి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ 13 నెలల కాలంలో ఎన్నో అద్భుతాలు జరిగింది ఎన్నో మార్పులు జరిగింది నా నిర్ణయాల్లో నా పనుల్లో నా బాధ్యతల్లో అన్ని మార్పులు జరిగిపోయాయి 2003 నుంచి 2019 వరకు సినిమా ఇండస్ట్రీలో రైటింగ్ డిపార్ట్మెంట్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన నేను నా ఆలోచన విధానం నన్ను మార్చేసింది ఆ ఆలోచన విధానానికి కారణం ధ్యానం ఈ ధ్యానం నా జీవితంలో నేను తిరుమలలో 7వ తరగతి చదువుతున్నప్పుడు మొదలైంది ధ్యానం అంటే ఏంటో తెలియని ఆ వయసులో తిరుమలలో జపాలి క్షేత్రంలో నేను నా మిత్రుడు గురుప్రకాష్ బాబు పౌర్ణమి ధ్యానానికి వెళ్ళేవాళ్ళం రాత్రంతా జాగరణం చేసేవాళ్ళం ధ్యానం చేసేవాళ్ళం అలా కొంతకాలం ధ్యానం చేయడం జరిగింది 7వ తరగతి నుంచి మళ్ళీ డిగ్రీ వరకు ధ్యాన ప్రస్తావనే లేదు 2000 సంవత్సరం డిగ్రీ చదువుతున్నప్పుడు తిరుపతిలో ఎన్ఎల్పి క్లాసెస్ రూపంలో నున్నా వెంకటేశ్వరరావు మాస్టర్ ఆయన క్లాసెస్కి వెళ్ళడం జరిగింది 3 రోజుల పాటు ఎన్ఎల్పి క్లాసెస్ అవి అటెండ్ అయ్యాను అలా కొంతకాలం సాధన చేయడం జరిగింది ఆ తర్వాత 2009 వరకు మళ్ళీ ధ్యానం గురించి ఆలోచన రాలేదు 2009 లో నా రూమ్మేట్ సంతోష్ గారితోటి పరిచయం అయ్యింది ఆయన ధ్యాన సాధన చేస్తుండగా 2009 లో మళ్ళీ సాధన మొదలైంది అలా కొంతకాలం జరిగిన తర్వాత 2011 లో వివాహమైంది ఫ్యామిలీ లైఫ్ వల్ల 2016 వరకు మళ్ళీ ధ్యాన ప్రసక్తి రాలేదు హైదరాబాద్ వెళ్ళకుండా కదిరిలోనే చిన్న ఉద్యోగం చిట్ ఫండ్ కంపెనీలో క్యాషియర్ డబ్బులు లేకపెట్టే ఉద్యోగం అది కూడా తృప్తినివ్వలేదు ఆ తర్వాత వ్యాపారం ఆ వ్యాపారం కూడా నాకు తృప్తినివ్వలేదు ఇవన్నీ తృప్తినివ్వక 2016 లో హైదరాబాద్ రావడం జరిగింది ఈసారి నా అంతట నేనే ధ్యానంలో కూర్చోవడం జరిగింది అప్పుడప్పుడు ధ్యాన సాధన చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను ఒక్క అమ్మాయి తప్ప దర్శకులు రుద్రమదేవి సినిమాలో భోనగన్నారెడ్డి పాత్ర డైలాగ్ రైటర్ రాజసింహ గారి దగ్గర ఇది వరకు
అసోసియేట్ రైటర్గా 15 సినిమాలకు పనిచేశాను. రాజసింహ గారిని కలిశాను. ఆయన ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. ఇప్పుడు వెంటనే నీకు ఉద్యోగం ఇవ్వగలిగిన వ్యక్తి, ఇప్పించగలిగిన వ్యక్తి ఒకే వ్యక్తి ఉన్నారు, ఆయన నీకు బాగా తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. ఎవరంటే సప్తగిరి గారు. సప్తగిరిని ఎన్నికలు నీకు వెంటనే జాబ్ ఇస్తారన్నారు. సప్తగిరి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో వెళ్ళి కలిశాను, మాట్లాడాను. అన్నయ్య ఇలా మళ్ళీ వచ్చాను, ఏదైనా పని కావాలి అని అడిగితే, ఇప్పుడు సినిమా క్లైమాక్స్లో ఉంది, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నిన్ను పిలుస్తాను అన్న మాట ప్రకారం మాట తప్పకుండా పూజ జరిగిన రోజే April 9, 2017 ఖచ్చితంగా ఫోన్ చేశారండి. వెంటనే ఆఫీస్కి వచ్చి కలవమన్నారు, వెళ్ళి కలిశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, ప్రొడక్షన్లో చేస్తానన్న. వెంటనే ఆ క్షణంలోనే డిపార్ట్మెంట్ చేంజ్ చేసేసారు, మేనేజర్గా జాయిన్ చేశారు. ఆ డిపార్ట్మెంట్లో మొదలైన ప్రస్థానం వరుస సినిమాలతోటి అద్భుతంగా సాగింది. కానీ ఈ క్రమంలో సతీష్ అన్న రూమ్లో ఉండేవాడిని. 1.5 ఇయర్ ఆయన రూమ్లో ఉన్న తర్వాత 2018లో రూమ్ మారాల్సి వచ్చింది. ఆ రూమ్ మారినప్పుడు ఈసారి ఒక రూమ్మేట్ తోటి రూమ్ షేరింగ్ చేసుకున్నాను. ఆయన ఎవరంటే టైమింగ్ రాకేష్, మూవీ ఆర్టిస్ట్. ఆయన రూమ్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడి నుంచి నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆయన విపరీతంగా ధ్యాన సాధన చేసేవారు, గంటలు గంటలు చేస్తుండేవారు. అప్పుడప్పుడు చేస్తూ ఉన్న ఆ పరిస్థితి నుంచి ఎప్పుడైతే రాకేష్ గారి రూమ్లో జాయిన్ అయ్యానో ధ్యానం ప్రతిరోజు చేయడం మొదలుపెట్టాను. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, రకరకాల ధ్యాన పద్ధతులు, వీటన్నిటిలోనూ నాకు బాగా నచ్చింది ఆనాపానసతి. పత్రిజీ గారి వీడియోలు పెట్టుకోవడం, ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోవడం, ధ్యాన సాధన చేయడం, ఇలా చేస్తూ ఉండగా ధ్యానంలో ఎన్నో ఆలోచనల్ని ఇంకోవైపుకి సరైన ఆలోచన విధానం వైపుకి మరల్చడం. అదేంటంటే నేను పనిచేస్తున్న విధానం సరైనది కాదు, ఇలా ఇంకొకళ్ళ దగ్గర పనిచేస్తున్నాను, ఇలా ఎంతకాలం పనిచేస్తాం అనే విషయాలు నన్ను పూర్తిగా నా ఆలోచన విధానాన్ని మార్చేసాయి. అప్పుడు మనీ మంత్ర వీడియోని చూడడం, మనం ఆనందంగా జీవించాలంటే డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది, దానికి ఏం చేయాలి, డబ్బును కోరుకుంటే డబ్బు వస్తుందన్న విషయం అర్థమైంది. దీన్ని ఎలా కోరుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి? విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఈ అనంతమైన సంపదని కోరుకునే పద్ధతి కూడా ఉంది. డబ్బు కావాలి అంటే మనీ మెడిటేషన్ చేయాలన్న ఆలోచన వచ్చింది. మనీ మెడిటేషన్ చేయాలంటే ఏదైనా వీడియో పెట్టుకుని మెడిటేషన్ చేయాలన్న ఆలోచనతో వీడియోలను వెతికాను. పిరమిడ్ మాస్టర్ రాఘవేందర్ రావు గారి వీడియో దొరికింది. ఆ వీడియో పెట్టుకుని మనీ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. అది చేస్తుండగా వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా డబ్బు సంపదల కోసం వీడియోలు వెతికేవాళ్ళు నాలాగా ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం కూడా వీడియోలు చేద్దాం, ఛానల్ పెట్టాలి, వీడియోలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నాను. విశ్వశక్తిని సరైన మార్గంలో ఉపయోగించాలి అంటే అఫర్మేషన్స్ రాసుకోవాలని అర్థమైంది. వాటి మీద వీడియోలు చేశాను. ఆ తర్వాత విశ్వశక్తిని అపారంగా సంపాదించుకోవాలి అంటే ధ్యానం చేయాలని తెలుసుకున్నాను. అందుకోసం మెడిటేషన్ వీడియోలు చేశాను. ఈ అఫర్మేషన్స్ వీడియోల ద్వారా, మెడిటేషన్ వీడియోల ద్వారా మీ అందరు కూడా నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానో ఇటువైపు, అటువైపు మీరు కూడా ప్రాక్టీస్ చేసి నా జీవితాల్లో మార్పులు జరిగాయి, మీ జీవితాల్లో కూడా మార్పులు జరిగాయి. మీ ఆశీర్వాదం వల్ల, మీ ఆర్థిక సహాయం వల్ల నేను వేరే ఉద్యోగం ఏది చేయకుండా పూర్తిగా ఈ విశ్వశక్తి గురించే మరింత మందికి చెప్పడానికి, ధ్యాన ప్రచారం చేయడానికే అంకితమయ్యేలా చేసినందుకు సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. ఈ పిరమిడ్ నిర్మాణానికి మీరందరూ కూడా మీ వంతు సహాయం చేయండి, విరాళాలు పంపించండి. మీ ఆర్థిక సహకారంతో ఈ పిరమిడ్ నిర్మాణంలో పాలు పంచుకోండి. ఈ ధ్యాన శక్తి క్షేత్రంలో ఎంతోమంది మెడిటేషన్ చేసి ఎంతోమంది మాస్టర్లు తయారవ్వాలి, నా సంకల్పానికి
మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. అలాగే శంకుస్థాపనకు వచ్చినటువంటి సీనియర్ పిరమిడ్ సివిల్ ఇంజనీర్ మాస్టర్ రామారావు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వీరి చేతుల మీదుగా 5,000 పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి. దాదాపు 150 మర్కబా పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి. మర్కబా పద్ధతిలో పిరమిడ్ నిర్మాణాన్ని మొట్టమొదటిగా రామారావు మాస్టరే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మన పిరమిడ్ క్షేత్రం కూడా మర్కబా పిరమిడ్ క్షేత్రమే, ఆ పద్ధతిలోనే తయారవుతుంది. రామారావు మాస్టర్తో పాటు శ్రీనివాసరావు మాస్టర్ కూడా, ఆయన కూడా సివిల్ ఇంజనీరే, ఆయన్ని కూడా రామారావు మాస్టర్ తీసుకురావడం మరింత శక్తిని మాకు అందించారు. ఒక కొత్త అనుభూతిని, వాళ్ళ అనుభవాల్ని పంచడం ద్వారా మరింత శక్తిని, ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపి వెళ్ళారు. థ్యాంక్ యూ రామారావు మాస్టర్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు మాస్టర్. ఈ పిరమిడ్ నిర్మాణానికి మీ విరాళాలని, మీ సహాయ సహకారాలని అందించి మీరు కూడా భాగస్వాములవ్వండి. మీరు కోరుకునే ప్రతి కోరిక, ప్రతి సంకల్పం గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో తక్షణం నెరవేరునుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు. లోకా సమస్త సుఖినోభవంతు. మీ విశ్వం మాస్టర్.